దో దే ఎగ్జిస్ట్ పంచ్ అనేది ఉంటుంది, పంచ్ డైలాగ్ అనేది ఉంటుంది, పంచ్ల కోసం ప్రాణాలు తీసుకోవటం అనేది నాకు ఇప్పుడు అలవోకగా జరిగిపోవాలి సార్. అది అది క్యారెక్టర్లోంచి పుట్టాలి, క్యారెక్టర్లోంచి ఆ మాట రావాలి. ఇది కలెక్షన్ ఆఫ్ జోక్స్ లాగా లేకపోతే కలెక్షన్ ఆఫ్ డైలాగ్స్ లాగా ఎక్కడి నుంచి ఏదో తీసుకొచ్చి ఏదో తీసుకోవటం టపటపటపట అప్ చెప్పేయటం డైలాగ్ తర్వాత డైలాగ్ చెప్పేయటం వర్కౌట్ అవుతుంది. అలా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు సార్, నేను దాన్ని ఐ కాంట్ ఓన్ ఇట్, అంతే నేను ఓన్ చేసుకోలేను, దాన్ని విమర్శించట్లేదు, నాకు నాకు నచ్చు అవి. త్రివిక్రమ్ గారు రాస్తే వాటిని ఏమంటారు మీరు? త్రివిక్రమ్ గారు రాసే పంచ్ డైలాగ్లా బాగుంటాయి. కలేజా మూవీ అన్నది నాకు పెద్ద షాక్. అసలు ఆ సినిమా ఆడకపోవడం ఏంటి? రైట్, నేను ఒప్పుకుంటాను, నేనే చెప్తాను ఏంటి, అంత విపరీతమైన ఫ్యాన్ ఆ మూవీకి నేను. ఆ మూవీకి ప్రాబ్లమ్ స్టోరీ లేకపోతే ఇంకేదో ఉంటుంది, ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తాడు. వాళ్ళందరికన్నా నేను ఇంకా ఎక్కువ చెప్పొచ్చు, కానీ నేనేమంటానంటే ఆ సినిమా ఇట్స్ అటువంటి ఫిల్ము మూవీ అది మన ఒక స్టోరీ లైన్కి కన్ఫైన్ అయిపోయి ఉండదండి. నా ఉద్దేశం అది. అందులో చాలా గ్రేట్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. మహేష్ బాబు చేసిన పర్ఫార్మెన్స్ అంటే ఇంకా నా భూతన భవిష్యత్తులా ఉంటుంది. ఆ డైలాగ్స్ అసలు పెద్ద పంచులు ఉండవు అందులో. అది నేను అనేది, ఫర్ ఎగ్జాంపుల్ కారు గుద్దేసిన సీన్ ఉంటుంది, ఏ ధైర్యంగా ఉండాలమ్మా కారు ఏదో గుర్తే ఏమైపోతుందని హీరోని సపోర్ట్ చేయడానికి, హీరోయిన్ సపోర్ట్ చేయడానికి హీరో కొన్ని డైలాగ్స్ చెప్తాడు. చెప్పినప్పుడు అతను వెనకున్న కారు ట్యాక్సీ గురించి చెప్తే నా కారు ఇదానా అర్థమైపోయింది తర్వాత అక్కడికి వెళ్ళి కారుని చూసి ఏడిపొచ్చేస్తుంది. అసలు ఎంత ఏం పంచి ఉంది అందులో అంటే నేను అదే అంటే క్యారెక్టర్ నుంచి రావాలి. ఇప్పుడు గిరిధర్ ఒక క్యారెక్టర్ చేశాడు అందులో, ఒకటే సీన్ గిరిధర్కి నేను అదే చెప్తుంటా, అయ్యా నీ చాలా లక్కీ ఫెలో నువ్వు ఆర్టిస్టుల్లో, నీలాగా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సీన్లో వస్తుంటాడు. కొన్ని సినిమాల్లో త్రివిక్రమ్ గారికి ఆల్మోస్ట్ ఉంటాడు, ఆ ఒక్క చేసిన పేలుతూ ఉంటుంది. ఎంత కబుర్లు చెప్పి ఏంట్రా రేపు చేసేద్దాం చూస్తున్నావు హీరోయిన్ని అది ఇదని మహేష్ బాబు మీద ఎక్కిన తర్వాత మహేష్ బాబు ఏదో రియాక్ట్ అవ్వబోతుంది, టక్మని వెనక్కి వెళ్ళిపోయి అది ఎవడనే ఉన్నాడు రా సంగతి చూసుకుంటే. ఇది పంచ్ డైలాగ్ కాదండి, అంటే పంచ్ ఫర్ ద సేక్ ఆఫ్ పంచ్ కాదు. ఇవన్నీ మనకి ఆ సినిమా నుండి కుప్పలు తెప్పలేదు.